ఆగస్టు 12, 2023లో బద్రీనాథ్ గారు, గౌతమ్ గారు, బద్రీనాథ్ గౌతమి గారు ఇద్దరు వచ్చారండి. పెళ్ళై 8 ఏళ్ళు అయిపోయింది. రామచంద్రాపురం, కాకినాడ దగ్గరలో రామచంద్రాపురం, సామర్రకోట దగ్గర అనుకుంటాను, అక్కడి నుంచి వచ్చారు. వచ్చారు పాపం, ఎంతో ట్రై చేశారు, ట్రై చేసి ఇసుకి వేసారిపోయి ఇక్కడికి వచ్చారు. మరి ఆయనకి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 8 మంత్సా? మధ్యలో గ్యాప్ ఇచ్చారు, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు. మొత్తం మీద 5 మంత్స్ వాడారు మనకు. మొత్తం మీద మధ్యలో కొంచెం గ్యాప్లు వచ్చినాయి ఏదో కారణాల వల్ల. 5 మంత్స్ వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి సీరం బీటా ఐసీజీ టెస్ట్ చేయమన్నాము, వాళ్ళకి 3883 వచ్చింది. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్, 5 దాటితే ప్రెగ్నెన్సీ. అలాగే స్కానింగ్ తీసుకోమన్నాము అక్కడే దగ్గరలో, అది కూడా గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలోనే వచ్చింది అని చెప్పి అక్కడ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇచ్చేసారు. పైప్ రాడ్ అనేది ఆవిడ ఒంట్లోనే ఉంది, కానీ శాక్ అక్కడే ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చింది. పైప్ రాడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఆపరేషన్లు అక్కర్లేదు అని మనం చెప్తున్నాం. గెడ్డలున్నా బిడ్డలు వస్తారు, బిడ్డొచ్చాడంటే గెడ్డలు అణిగిపోతాయి. ఈ గెడ్డలు గురించి కాలక్షేపం చేస్తాయి, వాటిని పీక్కుంటా కూర్చుంటే టైం వృధా అని చెప్పాను నేను. అదే పరిస్థితిలో వచ్చింది. చెప్పండి బద్రీనాథ్ గారు, మీరే చెప్పాలి. ఎందుకనంటే మీలాగానే వాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటూ ఉన్నారు, వస్తుందా రాదా, ఏంట్రా భగవంతుడా అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా చెప్తే ధైర్యం వస్తుంది వాళ్ళలో కూడా. ఏం వచ్చి చాలా లో అన్నారు అప్పుడు ఆవిడికి, మీ కౌంట్ ఏమో తక్కువ ఉందన్నారు, రైట్ ట్యూబ్ బ్లాక్ అన్నారు, మరి ఇలా చాలా చెప్పారు మీకు కూడా. ఇవన్నీ చెప్పినా కూడా మనం ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అని చెప్పాం. ఒకవేళ వచ్చినా ప్రెగ్నెన్సీలు నిలబడకపోవడానికి కారణం క్రిములు, రాకపోవడానికి కారణం క్రిములు. ఈ క్రిములు తొలగించుకుంటే మళ్ళా ప్రెగ్నెన్సీలు వస్తాయి, నిలబడతాయి అని చెప్పాను నేను. అవన్నీ మీరు విన్నారు, మన మీద నమ్మకంతో చక్కగా టెస్టులు చేయించుకున్నారు. భర్త భార్య ఇద్దరికీ టెస్టులు చేశాం, ఇద్దరికీ మందులు వాడించాం. ఇప్పుడు మీరు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. చెప్పండి సార్, ఇంకా ఏమన్నా మీరు చెప్పాల్సిన సందేశం ఉంటే, వీళ్ళలో మీరు పడిన బాధలు ఏమన్నా ఉంటే అవి చెప్పడం, మా గురించి ఎలా తెలిసింది, ఏ రకంగా ఇక్కడికి వచ్చారు, వచ్చాక ఇక్కడ ఏమనిపించింది, ఫస్ట్ రాగానే ఇట్లా కూర్చుని ఏమనిపించింది, మరలా తర్వాత మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు, అంటే మన మందులు ఎందుకు ఎట్లా వాడారు, ఏంటి ఇప్పుడు వచ్చాక ఎలా ఉంది అనేది అవన్నీ షేర్ చేసుకుంటే వాళ్ళ కూడా కొంచెం హోప్ వస్తుంది. 12 మిలియన్స్ నా దగ్గరకు వచ్చిన టైంలో అయితే 8 మిలియన్సే ఉంది, ఆయన పాత రిపోర్ట్లో ఉన్నాయి. తర్వాత పెరిగిపోయినాయి, ఫుల్ కౌంట్కి వచ్చేసారు ఆయన, కణాలన్నీ చక్కగా పెరిగిపోయినాయి. మన దగ్గర చేసినప్పుడు 4th మంత్ అవగానే, అంటే 4 మంత్స్ కోర్స్ వాడగానే 21 మిలియన్స్కి వచ్చాయి, పెరిగాయి. తర్వాత ఇంకా పెరిగాయి, ఫుల్ కౌంట్లో ఉన్నాడు ఆయన. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను ఫస్ట్ సార్ వీడియో. యూట్యూబ్లో చూడగానే ఒక మళ్ళీ 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేసాం. ఆల్రెడీ వేరే చాలా డాక్టర్ల దగ్గర కూడా ముందు తిరిగాం, అక్కడ అన్నీ వచ్చి కానీ మళ్ళీ పోయి, సరే ఇంకా ఈ డాక్టర్ దగ్గరికి యూట్యూబ్లో చూసి వచ్చాం 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి. నేను కూడా అక్కడ లాస్ట్లో కూర్చొని కూడా అక్కడ కూర్చొని సార్ చెప్పిన అన్నీ విన్నాం. ఫస్ట్ క్రిములకి, నెక్స్ట్ మెడిసిన్ వాడడం అండి, క్రిములకి మెడిసిన్ వాడడం, దాని తర్వాత 2 నెలలు, దాని తర్వాత ఇంకో 2 నెలలు ఇంకో మెడిసిన్, ఇక్కడ హార్మోన్స్ కూడా ఇచ్చారు. 4 నెలలు వాడాం, దాని తర్వాత రాలేదని మళ్ళీ వచ్చాం అనమాట. వచ్చాక ట్యూబుల్ టెస్ట్ చేయాలండి, చేశారు. చేసిన 1 నెల వాడాక చూసినప్పటికి ఏప్రిల్ 21వ తారీఖున అయిపోయింది ట్యూబుల్ టెస్ట్. 24లో అయిపోయిందండి, అయిపోయిన 1 నెలకే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ట్యూబులు క్లీన్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అంటే ట్యూబులు ఓపెన్ అయిపోయాయి మందులతో. ట్యూబులు కూడా సెలైన్తో క్లీన్ చేసాం, అది కూడా 2000 రూపాయల టెస్ట్, 5 నిమిషాల్లో అయిపోద్ది. లేడీస్ టాప్ చేస్తారు, సెలైన్తో వాష్ చేయడం. సెలైన్తో వాష్ చేయడం అంటే పెయిన్ ఉంటుందా డాక్టర్ గారు, ట్యూబుల్ టెస్ట్ అంటే నొప్పి ఉంటుంది కదా అని అంటారు. ఒక సెలైన్ వాటర్ని మంచినీళ్ళ మీరు మింగమని చెప్పామనుకో, నోట్లో పోసి మింగారనుకో, మింగితే కడుపులోకి వెళ్ళిపోయినాయి అంటే గొంతు ఓపెన్గా ఉంది, కడుపులోకి వెళ్ళలేదు బయటికి కక్కేశారంటే గొంతు క్లోజ్ అయింది, అంతే. ఈ మింగడంలో ఏమైనా పెయిన్ వస్తుందా? అక్కడ సెలైన్ని గర్భసంచిలోకి పుష్ చేస్తారు, గర్భసంచిలో నుంచి ట్యూబుల్లో నుంచి పొట్టలోకి వెళ్ళిపోతే ట్యూబు ఓపెన్, వెళ్ళలేదు వెనక తన్నేస్తే ట్యూబు బ్లాక్,
మరి ఆ ట్యూబులు రెండు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది కాబట్టి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. మనం ఏం ఆపరేషన్ చేసాం ఏమన్నా? ఏమైనా చేసాం? ఐబీఎఫ్ అప్పో వాళ్ళ అప్పో ఐబీఎఫ్ ఏమైనా చేసామా? ఐబీఎఫ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పేగా ట్యూబుల్లో ఉన్న క్రిములు మందులు దెబ్బకి చచ్చినాయి. ఆ కలేబరాలు అడ్డం పడుతుంటే ఆ కలేబరాలను కూడా సెలైన్తో ఒక్క వాష్ చేస్తే క్లీన్ అయిపోయింది. అంతే ఫినిష్. మా ప్రెగ్నెన్సీ మనకు వచ్చింది. ఇన్నాళ్ళు ఆ క్రిములు అడ్డం పడినాయని అర్థం. చేతిలో ముద్దున్న నోట్లోకి రానివ్వవు శనిగాడుంటే ఈ క్రిములు అనేవి శనిగాళ్ళు. సర్పదోషం, నాగదేవత దోషం, దేవతలే కానీ శనిదేవతలు ఇవి. శనిదేవతలు మనం ఉంచుకోకూడదు. దండం పెట్టి సాగనంపాలి. భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి వాటిని మందుల ద్వారా ట్యాబ్లెట్లు అనే గుడ్లు వేసాం, సిరప్లు వేసామనే పాములు పాలు పోసాం, ఊపిరి ఆడకుండా చేసి తోసేసాం, అయిపోయింది బిడ్డ చేతిలోకి వచ్చి. అంతే మేడం గారు మీతో మాట్లాడుతాను. సరే ఫైబ్రాయిడ్ ట్యూబుల బ్లాకు ఏఎంహెచ్లో లో కౌంటు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. చాలామంది ఇది కూడా అడుగుతారు. సేమ్ క్రిములు భర్తకి భార్యకి నా సార్ అడుగుతూ ఉంటారు. చెప్పండి అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా, లగ్ని వచ్చింది. మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా. అంటే మోషన్లో ప్రాబ్లం కానీ, యూరిన్లో ప్రాబ్లం కానీ, వేవుళ్ళు కానీ? ఓకే. ఓకే, సిరప్లు రాసామమ్మా, ఇవి వాడండి తగ్గుద్ది. తర్వాత మోషన్లో ప్రాబ్లము ఎక్కువ అనిపించడం, త్వరగా వచ్చినట్టు అనిపించడం, అదేం లేదుగా. ఓకే, పడుకో అమ్మా, రెస్ట్ తీసుకో. మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు చేసుకో. నీ పని చేసేసుకుని రెస్ట్ తీసేసుకో ఎక్కువసేపు. బాగా ఎప్పుడన్నా బాగా నొప్పి వస్తే పారాసెటమాల్ బిల్ల వేసుకో. నొప్పి బిల్లలు ఇవన్నీ వేయకూడదు. మిగతా బిల్లలన్నీ ఇచ్చాం మనం మీకు. బిడ్డకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నిలబడటానికి, బిడ్డ ఎదగడానికి ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిములు వచ్చి బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా వాటికి సంబంధించినవి, ఏ హార్మోన్లు అయితే లోపం ఉందో హార్మోన్లు మళ్ళీ లోపించి బిడ్డ వదిలేయకోకుండా, అబార్షన్ అవ్వకోకుండా హార్మోన్లకు సంబంధించినవి ఇంజెక్షన్లు ఇచ్చాం, ట్యాబ్లెట్లు ఇచ్చాం. అవి ఎలా వాడాలనేది మీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ఆ ప్రకారం మీరు అక్కడ మీ ఫ్యామిలీ డాక్టర్కి కానీ, నర్సులకు కానీ, లేకపోతే ఆర్ఎంపీలు కానీ ఉంటే అక్కడ ఇంజెక్షన్లు చేయించుకోండి, ట్యాబ్లెట్లు వాడుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మన వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మన టెలికాలర్లు వర్క్ అయ్యి. ఇంకా ఎమర్జెన్సీ అయితే అక్కడ దగ్గరలో డాక్టర్ గారికి చూపించుకొని మన మందులు చూపించాలమ్మా వాళ్ళకి. అదేనమ్మా, మందులు వాడుకుంటా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. 5 నెలల వరకు మన దగ్గరే వాడాలమ్మా. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ అబార్షన్లు అయ్యే అవకాశం 3 నెలలలోపు ఉంటాయి. తర్వాత అవకరాలు వచ్చే అవకాశం 4వ నెల 5వ నెల ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు మనల్ని ఫాలో అవ్వాలి. ఈ క్రిముల పద్మవ్యూహం అక్కడ తెలియదు కాబట్టి మరి ఏ క్రిముల వల్ల అయితే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ నుంచి కాపాడటానికి మన సహకారం మీరు 5 నెలల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడే వాడచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే అమ్మా, ఏం లేదు ఏం లేదు. ఇక ఫైబ్రాయిడ్ ఇక మన ఏం చేసేది ఏం లేదు. అది ఒక చిన్న గడ్డ గోళికాయ. అది మన బిడ్డ 3 కేజీలు అవుతాడు. ఈ గోళికాయని మన బిడ్డ నొక్కేస్తాడు. నువ్వు దాని గురించి వర్రీ అవ్వకండి. ఓకేనమ్మా. అందరూ భయపెట్టడమే పని కదమ్మా. మన అక్కాయిలు అందరూ అదే పని మీద ఉన్నారు. అక్కాయిల్లో నుంచి అన్నయ్య దగ్గరికి వచ్చేసావు కాబట్టి నీకు ఆ భయం లేదు. ఓకే రైట్. అలాగే అలాగే. ఒక బాబులు కాదు, 1.5 డజన్ పిల్లల్ని ఎత్తుకుని వద్దుకండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీకు ఒక బుక్ ఇస్తున్నాను, మీ ఆయనకి ఇస్తున్నాను. ఏం తినాలి ఏం తినకూడదని ఆ బుక్లో ఉన్నాయి, ఫాలో అవ్వు. మెడిసిన్ ఏమో మనం చెప్పినట్టు వాడుకోండి. మళ్ళీ నెల తర్వాత పిల్లలు అయిపోయే లోపలే ఇంకోసారి స్కాన్ తీసుకుని ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకుని వస్తే మళ్ళీ నేను మెడిసిన్ మీ ఆయనకి ఇచ్చి పంపిస్తాను. ఓకే అమ్మా. రాసా రాసా, సిరప్లు రాసా, వాడుకో అమ్మా. ఇన్ఫెక్షన్ అయ్యి రాసా, వాడుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ సార్. సరేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా చెప్తానండి, ఇప్పుడు సార్ చెప్పినట్టే మెడిసిన్ వాడితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ వచ్చేద్దండి. ప్రెగ్నెన్సీ టైం టు టైం వేసుకోవాలి, ఏమి వేసుకోమన్నారో అవి వేసుకోండి. ఉంటాను సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.